Om Namo Venkatesaya. Adhyatmika Viseshalu 1pm Swagatam. Munduga Pradhanamsalu. Radham Pai Sri Prasanna Venkateswaradi Manohara Darsanam. Appalai Guntalo Obhaya Deveri Sameta Swamivari Vaibhavam. Kurukshetramlo TTD Sri Venkateswaralaya Kumbhabhisheka Mahotsavam. ఆలయ ప్రాంగణంలో నూతన విగ్రహాలకు శాస్త్రోక్తంగా పంచగవ్యాదివాసం. పల్లె పల్లెన శ్రీవారి ధర్మరథం కళ్యాణ రథాలకు భక్తుల బ్రహ్మరథం. శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా టీటీడీ ధర్మ ప్రచారం. సంతాన ప్రదాతగా శ్రీ రాజరాజేశ్వరుడి అనుగ్రహం. వేములవాడ రాజన్నకు భక్తుల కోడి మొక్కులు ప్రత్యేక కథనం. రథస్త్వం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటే రథంపై వేంచేసిన శ్రీమన్ నారాయణుడి దర్శనంతో మరుజన్మ ఉండదని ఐతిహ్యం. అంతటి మహద్భాగ్యాన్ని శనివారం ఉదయం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి సన్నిధిలో పొందారు భక్తజనం. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట క్షేత్రం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవంతో నవ్య శోభను సంతరించుకుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి రథోత్సవం కనుల పండుగ జరిగింది. స్వర్ణాభరణాలు పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా మెరిసిపోతున్న ఉభయ దేవేరి సమేత స్వామివారిని రథంపై వెంచవు చేసి మంగళహారతులు సమర్పించారు. హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 1వ తేదీన అంగరంగ వైభవంగా ఆలయ కుంభాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇక ఆలయంలో ప్రతిష్ఠించనున్న విగ్రహాలు కలశాలకు నూతన ధ్వజస్తంభానికి అర్చకులు ఋత్వికులు వేద పండితులు పసుపు కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలను జలాల్లోకి మంత్రవాహన చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా పంచగవ్యాది వాసాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ మహాక్రతువులో పాలు పంచుకుని శ్రీ వెంకటేశ్వరుడి కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ సరస్వతి పీఠం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరిగింది. శృంగేరి పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీస్వామి ఆధ్వర్యంలో యాగశాలలో విశేష హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం వేద మంత్రాలు మంగళ ధ్వనుల నడుమ పవిత్ర కలస జలాలతో శాస్త్రోక్తంగా ఆలయ గోపుర శిఖరాలకు మహాసంప్రోక్షణ నిర్వహించి శ్రీ జ్ఞాన సరస్వతి దేవికి మంగళాభిషేకం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఉత్సవంలో పాల్గొని చదువుల తల్లి ఆశీస్సులు అందుకున్నారు. ఇక అంతకుముందు దక్షిణ భారతదేశంలో శృంగేరి పీఠాధిపతి విజయ యాత్ర ఘనంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న శ్రీ విధుశేఖర భారతీ స్వామికి నగరవాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ శ్రీ లలితాదేవి ఆశ్రమంలో భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శ్రీవారి ధర్మరథం కళ్యాణ రథం పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. జూలై 9వ తేదీ వరకు సాగే టీటీడీ ధర్మ ప్రచార రథయాత్రలో భాగంగా ధర్మరథం కళ్యాణ రథాలు శనివారం ఉదయం నడగాం గ్రామానికి చేరుకున్నాయి. అక్కడ ధర్మరథంలోని శ్రీ వెంకటేశ్వరుడికి సుప్రభాత సేవ నిర్వహించారు. అలాగే కళ్యాణ రథంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను భక్తులు దర్శించుకుని టెంకాయ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నేడు శ్రీవారి ధర్మ ప్రచార రథం కళ్యాణ రథాలు జిల్లాలోని అల్లాడ జలమూరు గ్రామాల మీదుగా పర్యటిస్తూ రాత్రికి శ్రీముఖలింగ క్షేత్రానికి చేరుకోనుంది. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. జూలై 1వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులతో శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించారు. ఇక జూలై 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
ఈ ఉత్సవాలను పురస్కరించుకుని టీటీడీ చక్కటి ఏర్పాట్లను చేసింది. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి రథోత్సవం కోలాహలంగా జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని సర్వభరణ భూషితంగా అలంకరించి రథంపై వెంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఇక వెంకటగిరిలో దక్షిణ కాశీగా వెలుగొందుతున్న శ్రీ అన్నపూర్ణాంబిక సమేత కాశీ విశ్వనాథుడి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీ గంగా పార్వతీ సమేతంగా కాశీ విశ్వనాథుణ్ణి పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం శైవాగమ సంప్రదాయంలో కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించి పునీతులయ్యారు. చిత్తూరు జిల్లా టీ పుత్తూరులోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారికి గజవాహన సేవ వేడుకగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ కోదండ రామస్వామివారు తెల్లటి ఐరావతంపై అందంగా వేంచేసి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. భజనలు, కోలాటాల నడుమ స్వామివారి వాహన సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. విజయవాడ పాత బస్తీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను వేంచేపు చేసి పుణ్యాహవాచనం, విశ్వక్ సేనారాధన నిర్వహించారు. అనంతరం పావన కృష్ణమ్మ నదీ జలాలతో మంత్రయుక్తంగా కలశస్థాపన, కలశారాధన పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక ఇటు కార్మిక నగర్లోని శ్రీ కనక దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన విశేషంగా జరిగింది. సకల శుభాలను చల్లగా ప్రసాదించే దుర్గమ్మకు జ్యేష్ఠమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆగమోక్తంగా కుంకుమ పూజలు నిర్వహించి నైవేద్యాలు అందజేశారు. తమకు సంతానం కలిగితే కోడిదూడలను మొక్కుగా చెల్లిస్తామని అక్కడ మొక్కుకుంటారు. భక్తుల కోరికలను ఇట్టే తీర్చే ఆ దేవుని ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. తమ మొక్కు తీరిందనే ఆనందంతో కోడెదూడలను ఆ స్వామికి సమర్పిస్తారు. అలా భక్తులు సమర్పించిన కోడెదూడలతో అక్కడ ఒక గోశాలనే నిర్వహిస్తున్నారు. విలక్షణమైన మొక్కులతో విలసిల్లే ఆలయమే తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం. భోలా శంకరుడు కొలువైన ఈ క్షేత్రంలో కోడెదూడల మొక్కు ఎంతో ప్రసిద్ధిగాంచిన వైనంపై ఓ ప్రత్యేక కథనం మీకోసం. వేములవాడ క్షేత్రం కోడెదూడల మొక్కులకు ప్రసిద్ధి. సంతానం కోసం భక్తులు రాజరాజేశ్వర స్వామివారిని త్రికరణ శుద్ధిగా వేడుకుంటారు. రాజరాజేశ్వరుని వరంగా సంతాన భాగ్యాన్ని పొందుతారు. అందుకు ప్రతిఫలంగా ముద్దులొలికే కోడెదూడను సమర్పించుకుంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడెదూడలు వందలాదిగా ఇక్కడి గోశాలలో ఆశ్రయం పొందుతూ ఉండడం ఎంతో విశేషం. భోళాశంకరుని అనుగ్రహంతో సంతానాన్ని పొందిన భక్తులు తమ చిన్నారితో పాటు కోడెదూడను ఆలయానికి తీసుకువచ్చి స్తంభానికి కట్టి వెళతారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం, "స్వామి, మా అభీష్టాన్ని నెరవేర్చిన నీకిదే మా మొక్కు" అని కోడెదూడను భక్తితో సమర్పిస్తారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అద్దెకు కోడెదూడను పొందే సౌకర్యం కూడా వేములవాడ క్షేత్రంలో ఉంది. మహాశివరాత్రి పర్వదినాన కోడి మొక్కులు చెల్లించుకునే భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. అలాగే బెల్లం సమర్పించుకోవడం కూడా మరో మొక్కుగా ప్రసిద్ధి. రోగాల బారిన పడిన వారు ఆది భిక్షువు అడుగుజాడల్లో నడుస్తామని మొక్కుకొని భిక్షాటననే వృత్తిగా చేసుకుని మహాశివుడికి అంకితమైపోతారు. ఇక వేములవాడ క్షేత్రం ఎన్నో నామాలతో ప్రసిద్ధికెక్కింది. లేంబాల వాటిక అని, భాస్కర క్షేత్రమని, హరిహర క్షేత్ర నామాలతో వేవేల భక్తుల ఆరాధనలు అందుకుంటుంది. భక్తులు రాజరాజేశ్వర స్వామివారిని రాజన్న అని భక్తితో, ఆర్తితో శరణ వేడుకుంటారు. ఈ ఆలయాన్ని చోళరాజుల్లో ప్రముఖుడైన రాజరాజ నరేంద్రుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాస సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించి పూజలు చేసినట్లు స్థలపురాణం. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వర ప్రాంతాలను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడలో వేంచేసినట్లు పురాణోక్తి. ఆలయ ఆవరణలో ఉన్న ధర్మగుండం కూడా మహిమాన్వితమైన ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. కృతయుగంలో దేవేంద్రుడు లోకకంటకుడైన వృత్తాసురుడు అనే రాక్షసుని సంహరించాడట. ఆ బ్రహ్మహత్య పాతకం దోషం నుంచి విముక్తి పొందడానికి ఇక్కడి రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని ధర్మకుండం పుష్కరిణలో పుణ్యస్నానం ఆచరించి పునీతుడైనట్లు రాజేశ్వర ఖండంలో వివరించారు. అందుకే అశేషంగా వేములవాడ క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తజనం ఆలయ ఆవరణలోని ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించకుండా తిరిగి వెళ్లరంటే అతిశయక్తి కాదేమో. ఇక మహాదేవుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినాన లక్షల సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని సేవించుకుంటారు. 100 మంది అర్చకులు శివరాత్రి పర్వదినాన మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివుడికి నిర్వహించే ఏకాదశ రుద్రాభిషేకం ఒక అద్భుతం. మొత్తంగా వేములవాడ రాజరాజేశ్వరుడి ఆలయం ఓ వినూత్న మొక్కులకు వేదికే కాదు, భక్త జనావళి అంతరంగాన్ని ఆధ్యాత్మిక పరిమళంతో నింపే కానుక కూడా. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తిరునిలయం హరిదేవేరి అభిషేక సేవతో పులకించింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పద్మావతి దేవికి జ్యేష్ఠమాసం శుక్రవారం సందర్భంగా ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కరీంనగర్ మంకమ్మ తోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా సాగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అత్యంత రమణీయంగా జరిగిన తిరుకళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పునీతులయ్యారు. అలాగే కరీంనగర్ జిల్లా రేణిగుంటలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ముందుగా దేవదేవుడి మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో మహిళలు సంప్రదాయ రీతిలో కుంకుమ పూజలు పూర్తి చేసి స్వామివారికి నివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని హరిహర క్షేత్రంలో అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా యాగశాలలో సర్వశక్తికి మూలకారములైన త్రిశక్తి అంశగా విష్ణు మహేశ్వర శక్తి ఆరాధనలను, ఆయా దేవత ప్రధాన హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పణ చేశారు. నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారాభిషేక సేవ మనోహరంగా జరిగింది. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో వేద మంత్రాల నడుమ ఆశాంతం స్వామివారి దివ్యమూర్తికి వేడుకగా సాగిన అభిషేక సేవ భక్తులను ముగ్ధులను చేసింది. అభిషేకానంతరం ప్రత్యేక అలంకరణలు కొలువుదీర్చి హారతులు సమర్పించారు. గుంటూరు శ్యామల నగర్లోని శ్రీ అష్టలక్ష్మీదేవి ఆలయం జ్యేష్ఠమాస పూజలతో కాంతులెనుతోంది. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మికి తెల్లవారుజామునే నిత్య కైంకర్యాలు పూర్తి చేసిన అనంతరం శాస్త్రోక్తంగా కుంకుమార్చన నిర్వహించారు. ముత్తైదువులు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని సేవించి తరించారు. విజయవాడ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం సేవ వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమంగళమూర్తికి అర్చకులు పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో ఘనంగా అభిషేకం నిర్వహించి పసుపు చందనాదులతో అలంకరించి తులసి మాలలు సమర్పించారు. అనంతరం ధూపదీప నివేదనలు అందజేశారు. ఇక కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు కోలాహలంగా కొనసాగుతున్నాయి.
Isandarbhanga, Amavari Divyamangala Murtini, Pattu Vastralu, Swarna Bharanalato, Dedipyamananga Alankarinchi, Dhupadipa Naivedyalu Samarpincharu. Visakhapatnam, Chinnagadililoni, Sri Lalita Devi Alayamlo, Amavariki, Vishesha Alankaranalu, Kunkumarchanalu, Sampradaya Reetilo Jaragayi. Bhaktulu, Lokapavani, Jagajjanani, Sri Lalita Devini Manasara Sevinchi Tarincharu. Alage Visakha Jilla, Tagarapu Valasa, Sri Vijayalakshmi Amavari Sannidhi, Bhaktulato, Kalakalalaadindi. Jyeshtha Masam Sandarbhanga, Amavariki Pratyekanga, Kunkumarchana Nirvahinchi, Karpura Nirajanalu Samarpincharu. Medak Jilla, Venkatapur Gramamloni, Sri Lalita Parameswari Alayamlo, Nutana Vigraha Pratishtha Mahotsavalu, Vedoktanga Jarugutunnayi. Indulo Bhaganga, Yagasalalo, Shastroktanga, Ganapati Homa Nirvahincharu. Ika Cheguntaloni, Sri Kanyaka Parameswari Alayamlo, Sri Panchamukhanjane Swami Vigraha Pratishtha, Agamoktanga Jarugutondi. Ee Sandarbhanga, Grama Veedhullo, Kalasala Uregimpu, Ghananga Jarigindi. Bhaktulu, Pavitra Kalasalanu Uregimpuga, Alayaniki Teesukuvachi, Abhisheka Nirvahincharu. Mahbub Nagarlo, Grama Devataga Nirajanalu Andukuntunna, Sri Renuka Devi Mandiranlo, Varshikotsavalu, Ghananga Jarugutunnayi. Ee Sandarbhanga, Ammavari Sannidhilo, Kalasa Sthapana, Kalasa Aradhanalato, Panchamuta Abhisheka Sevanu, Visheshanga Nirvahinchi, Dhupadipa Nivedanalu Samarpincharu. Vijayanagaramloni, Sri Astalakshmi Sameta, Aishwarya Venkateswara Swami Devalayamlo, Swami Variki, Vishesha Pujalu Nirvahincharu. పలు రకాల పుష్పమాలలతో శ్రీ వెంకటేశ్వరుని నిలువెత్తు మనోహర మూర్తిని సర్వాంగ శోభితంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే విజయనగరం జిల్లా బలిజపేటలోని శ్రీ కనక దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు దీపారాధనలతో కనక దుర్గాదేవిని దర్శించుకొని తరించారు. ఇక దుప్పాడ శ్రీ విద్యాలక్ష్మి ఆలయం అమ్మవారి ప్రత్యేక అభిషేకాలతో శోభిల్లింది. మంగళ ద్రవ్యాలతో అమ్మవారికి శాక్తే యాగమోక్తంగా అభిషేకం జరిపారు. అనంతరం పట్టుచీర పుష్పమాలలతో అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. మహబూబ్ నగర్ పరిమళగిరి గుట్టపై వేంచేసిన శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో స్వామివారి బృందావనానికి పంచామృత అభిషేకం జరిగింది. అభిషేకానంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక శివాలయంలో పరమేశ్వరుడికి పంచామృత అభిషేకం వేదోక్తంగా జరిగింది. స్వామివారికి భక్తులే స్వయంగా అభిషేకం జరిపి నివేదనలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా తాటిపర్తిలోని శ్రీ అప్పన్నదేవి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మంగళాభిషేకం ఘనంగా జరిగింది. పసుపు కుంకుమ చందనాది మంగళ ద్రవ్యాలతో శైవాగమోక్తంగా అమ్మవారికి అభిషేక సేవ నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అలాగే ఇటు గెడ్లబీడులో ఆదివాసీల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ దారాలమ్మకు కుంకుమ పూజలు భక్తులు భక్తిరస భరితంగా నిర్వహించారు. అమ్మవారిని పుష్పమాలల మధ్య అందంగా కొలువుదీర్చి శాస్త్రోక్తంగా పూజలు పూర్తి చేసి నైవేద్యాలు సమర్పించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి వాయులీన కచేరీ మృదుమాధురంగా సాగింది. తిరుపతికి చెందిన డాక్టర్ చెల్ల ప్రభావతి వయోలిన్పై పలికించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను ముగ్ధులం చేశాయి. అలాగే హైదరాబాద్ రవీంద్ర భారతిలోని కళావేదికపై విభిన్న వాద్య కచేరీ వీణులు విందుగా జరిగింది. వీరాసత్ శీర్షికన జరిగిన ఈ కార్యక్రమంలో పద్మభూషణ్, పండిట్ విశ్వమోహన్ వీణపై పలికించిన భక్తి జరి జంట నగర వాసులను రసోల్లాసంలో తేలియాడేలా చేసింది. ఇక తిరుపతి సమీపంలోని పేరూరులో కొలువైన శ్రీకృష్ణ ద్రౌపది ధర్మరాజుల స్వామివారి ఆలయంలో శుక్రవారం రాజసూయ యాగం హరికథ కార్యక్రమం జరిగింది. ద్రౌపది ధర్మరాజుల స్వామివారి ఆలయ 23వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భాగవతారిణి మునిలక్ష్మి రాజసూయ యాగ ఘట్టాన్ని చక్కగా వివరించి శ్రోతలను ఆకట్టుకున్నారు. అతను ఎంత మీరు యజ్ఞము చేయండి అని ఆజ్ఞాపించి
నారద మహర్షి వారు నారాయణ నారాయణ అంటూ దైవనామంతో తన యొక్క లోకానికి వెళ్ళిపోయారు. రణశ్రీయాగం ఎలా చేయాలో, ఈ విధంగా చేయాలో ధర్మరాజు గారికి అర్థం కాక, శోధనా ఫలుగునా ఏంటన్నయ్యా ద్వారకా నగరమునకు వెళ్ళి భావగాన్ని తీసుకురాపో నాయనా అన్నారు. చిత్తమన్నయ్య అని అర్జునుడు హరినామ ధ్యాన గాన వైభవోపేతంగా ద్వారకా నగరమునకు వెళుతున్నాడు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 37,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.